الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار قال الله جل وعلا في كلامه المجيد أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحج أشهر معلومات فمن فرض فيهن الحج فلا رفث ولا فسوق ولا جدال في الحج سرو ستوترالو అన్ని విధాల పొగడతలు సర్వలోక ప్రభువైన అల్లాహకే శోభిస్తాయి. అనంత కరుణాశుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక. అభిమాన సోదరులారా, హజ్ ఇస్లాం యొక్క మౌలిక అంశాలలో ఒకటి. ఇస్లాం పునాదులలో ఒక పునాది. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, బునియల్ ఇస్లాము అలా ఖమ్స్, ఇస్లాం ధర్మం ఐదు స్తంభాలపై ఆధారపడి ఉన్నది. షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ మరియు ముహమ్మదు రసూలుల్లాహ్ అని సాక్ష్యం ఇవ్వటం, అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం ఎవ్వరూ లేరని, ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం అల్లాహ్ ప్రవక్త మరియు దాసుడని సాక్ష్యం ఇవ్వటం, వఇకామి సలాహ్ నమాజును నెలకొల్పటం, వ ఈతా ఇజ్ జకా స్తోమత గలవారు ప్రతి సంవత్సరం దానం జకాత్ చెల్లించటం, వ సౌమి రమదాన్ రమజాన్ మాసంలో ఉపవాసాలు ఉండటం, వ హజ్ బైతిల్లాహిల్ హరామ్ హజ్ చేయటం. సోదరులారా, నా ఈ ప్రసంగాంశం హజ్ క్రియలు వాటి పాఠాలు. హజ్ అనేక గొప్ప గొప్ప పాఠాలతో కూడిన ఓ విశ్వవిద్యాలయం. హజ్ అంటే ఇంటిని వదలడం, బంధుమిత్రులకు దూరమవ్వడం, కృపాకరుడి దరికి చేరడం, మృత్యువును గుర్తు చేసుకోవడం, అనుగ్రహాల వర్షంలా కురిసే శుభప్రదమైన ఇంటి వైపునకు పయనించడం. అక్కడికి షైతాన్ కూడా వస్తాడు, అతని సైన్యము ఉంటుంది, హద్దులు మీరేవారు ఉంటారు, ప్రజలందరూ కలుస్తారు, ప్రతిజ్ఞ మళ్ళీ ధృవపరచడం జరుగుతుంది, ప్రతిజ్ఞకు సాక్ష్యము తీసుకోబడుతుంది. హజ్ క్రియలలో ఇహ్రామ్, తవాఫ్, సయి, రమి, అరఫా, కుర్బానీ, హలఫ్ ఇవన్నీ హజ్ క్రియలు. వాటిలో హజ్ ప్రారంభమయ్యేది ఇహ్రామ్తో. ఇహ్రామ్ అంటే అలంకరణకు వదలటం, అలంకరణను వదలటం,
కఫన్ మాదిరి వస్త్రాన్ని ధరించడం, మృత్యువుకై సదా సిద్ధమవడం, బీదవానిలా కనిపించడం, ప్రపంచం యొక్క నలువైపుల నుండి ధనికులు పేదవారు రాజులు ఉన్నవారు లేనివారు అందరూ వస్తారు, కానీ అల్లాహ్ దృష్టిలో అందరూ సమానులే. బీదవానిలా కనిపించటం, ఏక దైవారాధన తౌహీద్ భావాన్ని మరింత పటిష్టం చేయటం, గుడ్డనే కాక మనసుని అన్ని మాలిన్యాల నుండి కాపాడుకోవటం, సత్య సందేశాన్ని అందజేస్తామని సంకల్పించుకోవటం, కష్టాల్ని బాధల్ని కలిసికట్టుగా ఎదుర్కోవడం, సత్కార్యాల్లో ఒండొకరికి చేయూతనివ్వటం. అలాగే ఎహ్రాం తర్వాత మీకాత్ నుండి మస్జిద్ హరాం వరకు తల్బియా పఠిస్తూ పోతారు. లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీకలక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీకలక్, హాజరయ్యాను ప్రభు నేను హాజరయ్యాను, సాటి లేని ఓ అల్లాహ్ నేను హాజరయ్యాను, నిశ్చయంగా నీవు మాత్రమే స్తుతించదగినవాడవు, ఈ వరాలన్నీ నీవు ప్రసాదించినవే, సార్వభౌమాధికారం కూడా నీదే, నీకు ఎవరూ సాటి లేరు అనే ఈ తల్బియా అల్లాహ్ ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని చాటి చెప్పే నినాదం. ఇది మంచిని పెంచే సూత్రం, చెడుని నివారించే ఔషధం. సమీఅనా వ అతఅనా, విన్నాము విధేయులయ్యాము హాజరయ్యాము అన్న మాటకి మరో రాగం. తవాఫ్, తవాఫ్ చేస్తూ జీవితం కూడా ఇలాగే ఆగని పయనం అని గుర్తించటం, అనుగ్రహాలు ప్రసాదించమని కోరటం, చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాము ఓ ప్రభువా, అలసిపోయాము ఓ ప్రభువా, మమ్మల్ని క్షమించు నీ అనుగ్రహాన్ని ప్రసాదించు అని దైవాన్ని కోరడం. సహీ సఫా మర్వా మధ్య సహీ చేయటం అంటే అదో ఆజ్ఞాపాలన, విధేయత. అమ్మ హాజిరా అలైహి సలాం అడుగుజాడల్లో నడవటం, అల్లాహ్ ప్రసన్నతకై పరుగిడటం సహీ అల్లాహకు దగ్గర చేస్తుంది, సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది, పుణ్యాన్ని పదింతలు చేస్తుంది, పాపాలని కడిగివేస్తుంది, స్వర్గపు హోదాలను పెంచుతుంది. ఏ విధంగానైతే మనం సఫా మర్వాల మధ్య పరుగెడతామో, ఎందుకు పరుగెడతాము, దైవ ప్రసన్నత కోసం, అల్లాహ ప్రసన్నత కోసం. అలాగే మన పూర్తి జీవితం కూడా దైవ ప్రసన్నత కోసమే మనం మన పూర్తి జీవితంలో పరుగెత్తాలి. అలాగే అరఫా విడిది, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అరఫా గురించి సెలవిచ్చారు, అల్ హజ్జు అరఫా, హజ్ అంటే అరఫా. అరఫా మైదానంలో హషర్ మైదానం గుర్తుకు రావాలి. ప్రళయ దినాన అల్లా సుబ్హాను వ తాలా తన దాసులందరినీ హషర్ మైదానంలో జమ చేస్తాడు. సగవు రోజులో లెక్క పూర్తయిపోతుంది. ఆదమ్ అలీస్లాం నుంచి మొదలు ప్రళయం వరకు వచ్చే మానవులందరూ హషర్ మైదానంలో జమ అవుతారు. మనము మన కర్మలు తప్ప మరేమీ మనతో ఉండరు. నేనున్నాను, నా కర్మలు ఉన్నాయి, నా ప్రభువు ఉన్నాడు, నా సృష్టికర్త ఉంది, నా జీవిత భాగస్వామి ఉండదు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నా సంతానం ఉండరు, నా బంధుమిత్రులు ఉండరు, నాకు తెలిసిన వారు తెలియని వారు అయిన వారు కానివారు ఎవ్వరూ పనికి రారు, సహాయం చేయరు, చెయ్యలేరు. నేనుంటాను, నా కర్మలు ఉంటాయి. ఆ రోజు గుర్తుకు రావాలి. అరఫా మైదానం హష్ర మైదాన్ని తలపించే సువిశాలమైన భూమి, స్పష్టంగా నీలాకాశం,
అల్లాహ్ నామ స్మరణలో లీనమైన మనసు, రేపటి బహుమానం కోసం ఉబలాటం. అరఫా మైదానం రేపటి బహుమానం కోసం, హష్ర మైదానం కూడా ఇలాగే ఉంటుంది. నేనుంటాను, నా కర్మలు ఉంటాయి, నా కర్మలకు అనుగుణంగా ప్రతిఫలం ఉంటుంది. అభిమాన సోదరులారా, రమీ హజ్ చేసేవారు జమ్రాత్లలో రాళ్లను విసురుతారు, రమీ చేస్తారు. అది ఒకప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం చేశారు. దాన్ని ప్రళయం వచ్చే వరకు విశ్వాసులకు చేయమని అల్లాహ్ సుబ్హాన వ తాలా ఆదేశించాడు. రమీ అంటే అసత్యాన్ని విసిరివేయటం, అసత్యాన్ని తరమి కొట్టడం. ఏమీ లేకపోయినా ఈ చిన్న చిన్న కంకరాళ్లతో దుష్ట శక్తులపై పోరాడుతానని ప్రతిజ్ఞ చెయ్యటం, స్వార్థపరుల్ని, దుష్టుల్ని, దుర్మార్గుల్ని, దాగి ఉన్న దొంగలని అంతం చేసే వరకు నిద్రపోనని వాగ్దానం చేయటం. అలాగే హలఫ్, పాపాలని వదిలివేస్తున్నానని, తప్పులతో నిండిన శరీరాన్ని శుద్ధపరుచుకుంటానని, ఎలాగైతే తల వెంట్రుకల్ని తీసేశానో అలాగే తన జీవితంలో ఉన్న లోపాల్ని దూరం చేసుకుంటానని, అవసరమైతే తలనే పణంగా పెట్టగలగనని సంకేతం ఇవ్వటం. కుర్బానీ త్యాగధనుడు, త్యాగమూర్తి ఇబ్రాహీం అలైహిస్సలాంకు అనుసరణగా చెడు మనస్తత్వాన్ని వ్యతిరేకంగా తండ్రి ఆజ్ఞాపాలనకు గుర్తుగా కొడుకు ఇస్మాయిల్ అలైహిస్సలాం వినయానికి ప్రతీకగా ఇచ్చే కుర్బానీ. ఈ భావం రావాలి అభిమాన సోదరులారా. ఇవి హజ్ క్రియల ద్వారా నేర్చుకునే పాఠాలు. హజ్ నేర్పించే అతి ముఖ్యమైన పాఠాలలో ఓ పాఠం తౌహీద్, ఏకదైవ ఆరాధన. అసలు హజ్ మొదలయ్యేది తౌహీదుతోనే. హజ్ మొదలయ్యేది షిర్క్ ఖండనతో, షిర్క్ని నిరాకరించడంతో హజ్ మొదలవుతుంది. అలాగే హజ్ యొక్క ముఖ్య పాఠాలలో, హజ్ యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి తహ్వా, దైవ భీతి. ఇది రాకపోతే, ఇది లేకపోతే, ఈ పాఠం నేర్చుకోకపోతే హజ్ అవసరమే ఉండదు. కేవలం ప్రయాణం చేశాము, టూర్ మాదిరిగా తిరిగాము, తిరిగి వచ్చేసాము, మన బయోడాటాలో హాజీ అని యాడ్ అవుతుంది, ఇది హజ్ కాదు. ఈ విషయాన్ని ఉద్దేశించి అల్లాహ్ సుబ్హానహు వ తాలా సూరా బఖరా వాక్యం 197 సెలవిచ్చాడు. అల్ హజ్ అష్హురు మాలుమాత్ ఫమన్ ఫరద ఫీహిన్ అల్ హజ్ ఫలా రఫత వలా ఫుసూక వలా జిదాల ఫిల్ హజ్ వమా తఫఅలు మిన్ ఖైరిన్ యఅలమహు అల్లాహ్ వతజవ్వదు ఫఇన్న ఖైర జాది తక్వా వత్తఖూని యా ఊలిల్ అల్బాబ్. హజ్ మాసాలు నిర్ధారితమై ఉన్నాయి, కనుక ఈ నిర్ణీత మాసాలలో హజ్ను తన కొరకు విధించుకున్న వ్యక్తి హజ్ దినాలలో కామక్రీడలకు, పాప కార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. మీరు ఏ సత్కార్యం చేసినా దాని గురించి అల్లాహకు బాగా తెలుసు, ప్రయాణ సామాగ్రిని వెంట తీసుకెళ్ళండి. అయితే అన్నింటికంటే అత్యుత్తమ సామాగ్రి దైవ భీతి, తహ్వా. కనుక ఓ బుద్ధిమంతులారా, నాకు భయపడుతూ ఉండండి. అభిమాన సోదరులారా, ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా చాలా స్పష్టంగా హజ్ యొక్క ఉద్దేశం ఏమిటి, హజ్ వల్ల మనము నేర్చుకునే పాఠం ఏమిటి,
ఏ దేన్ని తీసుకోవాలి, దేన్ని వదిలేయాలి అనేది అల్లా సుబ్హానహు వ తాలా ఈ వాక్యంలో స్పష్టంగా తెలియజేశాడు. కాకపోతే ఇది కేవలం హజ్ వరకే పరిమితం కాదు, హజ్లో నేర్చుకున్న తర్వాత జీవితాంతరం శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు దీన్ని పాటిస్తూ ఉండాలి. దేన్ని వదిలేయాలి? ఫలా రఫస వలా ఫుసూఖ వలా జిదాల, కామ క్రీడలు దాన్ని వదిలేయాలి. పాప కార్యాలకి దూరంగా ఉండాలి, అది చిన్నదైనా పెద్దదైనా ప్రతి పాప కార్యం ఏదైతే అల్లాహకు ఇష్టం ఉండదో, ఏదైతే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి విరుద్ధంగా ఉంటుందో, ప్రతి అవిధేయత, ప్రతి పాప కార్యం, ప్రతి చెడు గుణం, ప్రతి చెడు విషయం దాంతో దూరంగా ఉండాలి, వాటిని వదిలేయాలి. అలాగే దేన్ని తీసుకోవాలి? అల్లా సుబ్హానహు వ తాలా హజ్ ప్రయాణం చేస్తే, హజ్ కోసం ప్రయాణంలో సామాగ్రి తప్పనిసరి, అవసరాలు, దుస్తులు, నీరు, తిండి ఇవి తప్పనిసరి. అల్లాహ్ అంటున్నాడు మీరు ప్రయాణ సామాగ్రిని వెంట తీసుకెళ్ళండి, కాకపోతే దీనికంటే ముఖ్యమైనది, అన్నింటికంటే అత్యున్నతమైన సామాగ్రి తహ్వా, దైవ భీతి, అల్లాహను భయపడుతూ ఆరాధించటం. నమాజు చేసినా, ఉపవాసం పాటించినా, జకా చెల్లించినా, అలాగే హజ్ ఉమ్రాలు చేసినా తహ్వా అనే గుణం మనసులో ఉండాలి. దైవాన్ని భయపడుతూ అల్లాహ్ యొక్క తహ్వా మనసులో పెట్టుకుంటూ మనము హజ్ క్రియలు పాటించాలి, అల్లాహ్ను ఆరాధించాలి. అభిమాన సుదరులారా, హజ్ యొక్క పాఠాలలో జిక్రుల్లాహ్ ఇది ఒక ముఖ్యమైన పాఠం. మనం మీఖాత్లో జిక్రు చేస్తాం, మీఖాత్ నుండి హరంకి పోయే వరకు జిక్రు చేస్తూ తల్బియా పఠిస్తూ పోతాము, తవాఫ్లో జిక్రు చేస్తాము, సఫా మర్వాల మధ్య జిక్రు చేస్తాము, సఫా పర్వతంపై జిక్రు చేస్తాము. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు, హజ్ ఉమ్రా చేసేవారు తవాఫ్ తర్వాత సఫా పర్వతంపై ఎక్కి కాబతుల్లా అభిముఖంగా దువా చేయాలి, లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహ్ లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షయ్ఇన్ ఖదీర్, లా ఇలాహ ఇల్లల్లాహ్ వహద వఅంజజ వఅద వహజమ అల్ అహ్జాబ వహద. ఈ దువాలు ఉన్నాయి, దిక్రులు ఉన్నాయి, అవి చేస్తూ ఉండాలి ఎల్ల వేళలా. అత్యధికంగా జిక్రు చేస్తూ ఉండటం, అల్లాహ్ను గుర్తుంచుకుంటూ ఉండటం, తవాఫ్లో, సైలో, జమరాత్ వద్ద, మష్అరే హరామ్ వద్ద అత్యధికంగా జిక్రు చేయాలి. ఈ విషయాన్ని అల్లా సుబ్హానహు వ తాలా సూర బఖరా వాక్యం 198 తెలియజేశాడు. ఫఇదా అఫస్తుమ్ మిన్ అరఫాతి ఫజ్కురుల్లాహ ఇందల్ మష్అరిల్ హరామ్ వజ్కురూహు కమా హదాకుమ్. తవాఫ్ నుండి, అరఫా నుండి తిరిగి వస్తున్నప్పుడు మష్అరే హరాం వద్ద, ఇది ముజ్దలిఫా దగ్గర ఉంది, మష్అరే హరాం వద్ద దైవ నామాన్ని స్మరించండి, ఆయన సూచించిన విధంగానే ఆయన నామ స్మరణ చేయండి. ఈ విక్రుల్లా అనేది హజ్ వరకే పరిమితం కాకూడదు, జీవితాంతం ఆయన్ని స్మరిస్తూనే ఉండాలి. మనకు శాంతి కలగాలంటే, మనం సుఖం పొందాలంటే, మన జీవితం శాంతిగా, సుఖంగా, సంతోషంగా, హాయిగా, కష్టాలు లేకుండా, నష్టాలు లేకుండా, టెన్షన్ లేకుండా, మానసిక ఒత్తిడి లేకుండా సుఖశాంతులతో జీవితం గడవాలంటే ఎల్ల వేళలా జిక్రుల్లా, మనము దైవ నామాన్ని స్మరిస్తూనే ఉండాలి. అల్లా సుబ్హాన వ తాలా సూరతు రాద్ వాక్యం 28 సెలవిచ్చాడు, అల్లదీన ఆమను వతత్మయిన్ను కులూబుహుం బిదికిరిల్లాహి అలా బిదికిరిల్లాహి తత్మయిన్ను కులూబ్, విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్ స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి. తెలుసుకోండి, అల్లాహ్ స్మరణ ద్వారానే
హృదయాలు నెమ్మదిస్తాయి. అంటే మనశ్శాంతి అనేది డబ్బులో, ఆస్తిలో, అంతస్తులో లేదు. ప్రపంచంలో ఎంతమంది ధనవంతులు మానసిక ఒత్తిడి వల్ల, ఏదో కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాకపోతే మనశ్శాంతి అనేది, సుఖ సంతోషం అనేది దైవనామ స్మరణలో ఉంది. ఇది స్వయంగా అల్లా స్వత తెలియజేశాడు, అలా బిదిక్రిల్లాహి తత్మ ఇన్నుల్ ఉలూబ్. తెలుసుకోండి, అల్లాహ స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి. అభిమాన సుతుల్లారా, అలాగే హజ్ యొక్క అనేక పాఠాలలో ఒక పాఠం దుఆ. హజ్ క్రియలలో మొదటి నుంచి చివరి వరకు, ఇంటి నుంచి బయలుదేరుతాము హజ్ కోసము, ఇంటి నుండి బయలుదేరినప్పుడు నప్పటి నుంచి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు, ఇది ఓ అమూల్యమైన తీరిక ప్రార్థన కోసం, దుఆ కోసం. ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన దుఆ గురించి అల్లా సుబ్హానహు వ తాలా సూరె బఖరాలో 127 వాక్యం మరియు 128 అల్లా సుబ్హానహు వ తాలా తెలియజేశాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిద్దరూ కాబా పునాదులను, గోడలను లేపుతూ ప్రార్థించారు, దువా చేశారు. ఈ దువాలో మన కోసం చాలా గుణపాఠం ఉంది. ముందు దువా ఏమిటి? రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం. వారిద్దరు అనగా ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇస్మాయిల్ అలైహిస్సలాం తండ్రి కొడుకులిద్దరూ కాబా యొక్క పునాదులను, గోడలను లేపుతూ ఇలా ప్రార్థించేవారు, మా ప్రభు మా సేవను స్వీకరించు, నీవు మాత్రమే సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు. అనగా ఇబ్రాహీం అలైహిస్సలాం ఓ గొప్ప ప్రవక్త, అబుల్ అంబియా, ప్రవక్తల పితామహుడు, ఇస్మాయిల్ అలైహిస్సలాం దబీహుల్లా. ఆ అటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ యొక్క ఆజ్ఞ మేరకు, అల్లాహ్ ఆదేశం మేరకు కాబా పునాదులను లేపుతున్నారు. ఎంత గొప్ప ఘనకార్యం అది, ఎంత పుణ్యంతో కూడిన విషయం అది. ఈ భూమండలంలోనే అన్నిటికంటే పవిత్రమైన స్థలం ఆ కాబతుల్లా. అటువంటి కాబాని అల్లాహ్ ఆదేశం మేరకు ఆయన అది లేపుతున్నారు, నిర్మిస్తున్నారు, కట్టుతున్నారు. కానీ వారు గర్వపడలేదు, సంతోషించలేదు. లేపుతూ ప్రార్థించేవారు, రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉలని. కావున దీంట్లో మన కోసం గుణపాఠం ఏమిటి? మనము ఏ ప్రార్థన చేసినా, నమాజ్ చేసినా, ఉపవాసం పాటించినా, జకాత్ చెల్లించినా, హజ్ చేసినా, ఉమ్రా చేసినా, దానం చేసినా, ఏ మేలు చేసినా, ఒకరికి సహాయం చేసినా, దైవ ప్రసన్నత కోసం మరియు ఈ దువా చేయాలి. నేను చేసిన ఈ పుణ్యకార్యం అల్లా స్వీకరించాలి. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీమ్. మనము దువా చేసిన ఆ దువా తర్వాత, ఓ అల్లా నేను చేసిన ఈ దువా, నేను అడిగిన ఈ ప్రార్థన నువ్వు స్వీకరించు, రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీమ్ అని మనము ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉండాలి. అలాగే వారిద్దరూ రబ్బనా వజఅల్నా ముస్లిమైని లక వమిన్ దుర్రియ్యతినా ఉమ్మతం ముస్లిమతల్లక్ వ అరినా మనాసికనా వతుబ్ అలైనా ఇన్నక అంత తవాబు రహీం. ఆ తర్వాత మా ప్రభు మమ్మల్ని నీ విధేయులుగా చేసుకో, మమ్మల్ని నిజ ముస్లిములుగా చెయ్యి అని ఎవరు ప్రార్థిస్తున్నారండి? సాధారణమైన వ్యక్తి కాదు, అబుల్ అంబియా అతను, ఊలుల్ అజ్మ యొక్క ప్రవక్తలలో ఓ గొప్ప ప్రవక్త. అటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఓ అల్లా నాకు నిజంగానే, నేను వాస్తవంగా నేను ఓ ముస్లింగా ఉండాలి, ఓ విధేయునిగా ఉండాలి, ఆ విధంగా మనగిరి చెయ్యి అని వారిద్దరూ ప్రార్థన చేస్తున్నారు. మా సంతతి నుండి కూడా నీ విధేయతకు కట్టుబడి ఉండే ఒక సమూహాన్ని ప్రభవింపజేయి, మాకు మా ఆరాధన రీతులను నేర్పు
ఇబ్రాహీం అలీస్లాం కాబతుల్లా గోడలను లేపుతూ చేసే దువా ఇది. ఆరాధన ఎలా చేయాలి, ఆ రీతి ఏమిటి, విధానం ఏమిటి, తరీఖా ఏమిటి, వాళ్ళ మాకు నేర్పు. అందుకే అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ అనుచరులను ఉపదేశించారు, హుదు అన్ని మనాసికకుం, మీరు మీ ఇష్టం ప్రకారం ప్రార్థన చేయకండి. ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా, నమాజ్ చేసినా, హజ్ ఉమ్రా చేసినా దానికి ఓ విధానం ఉంది. అల్లా సుబ్హాను వ తాలా ఖురాన్లో విధానం నేర్పించాడు. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రవచనాల ద్వారా విధానాన్ని నేర్పించారు. ఆ విధానం ప్రకారంగానే మనము అది నెరవేర్చాలి. నిశ్చయంగా నీవు మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడవు, అపారంగా కరుణించేవాడవు. అభిమాన సోదరులారా, వాస్తవం ఏమిటంటే హజ్ అనేది అనేక పాఠాలతో కూడి ఉన్నది. నిజంగానే ఆ పాఠాలు నేర్చుకుని అల్లాహ్ మరియు అంతిమ ప్రవక్త చెప్పిన ఆదేశాల ప్రకారంగా హజ్ చేస్తే సద్బుద్ధితో, సంపూర్ణ విశ్వాసంతో, పుణ్య ఫలాపేక్షతో, దైవ ప్రసన్నత కోసం ఇవన్నీ ఊహించుకొని ఆ భావాలతో రమీ అంటే ఏమిటి, తవాఫ్ అంటే ఏమిటి, సయీ అంటే ఏమిటి, హలహ్ అంటే ఏమిటి, ఖుర్బానీ అంటే ఏమిటి, అరఫాలో విడిది అంటే ఏమిటి, ఎందుకు ఉంటామో ఆ భావన అంటే ఏమిటి, ఆ భావనతో, ఆ భయంతో, ఆ భక్తితో మనము హజ్ చేస్తే తత్ఫలితంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు చెప్పారు, కయోమి వలదతుహు ఉమ్ముహు, ఆ రోజే అతను జన్మించాడు తల్లి కడుపు నుండి, ఎటువంటి పాపం లేకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు. అభిమాన సోదరులారా, అలాగే సహనం, మృదుత్వం, త్యాగభావన, సోదర భావం, క్షమించే గుణం, దాన గుణం, ఇలా ఎన్నో మంచి గుణాలు హజ్ ద్వారా నేర్చుకోగలగాలి. అల్లా మనందరినీ స్వీకరించబడే హజ్, హజ్ మబ్రూర్ చేసే సౌకర్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.